ఈ మధ్య నీ ప్రవర్తనలోను అమ్మా నాన్నల ప్రవర్తనలోను తేడా వచ్చింది. మీరు నన్ను విలల్లా చూస్తున్నారు, నువ్వు నన్ను అన్నలా కాకుండా యముడిలా చూస్తున్నావు. నీ అన్నగా నేను ఒకటే కోరుతున్నాను, ఈ ఇంటి పరువు నాన్నగారి గౌరవం నిలబెట్టు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు నన్ను మొబ్బి పెట్టాలని చూడకు, నాకన్నీ తెలుసు. నీకు తెలియని తరంతో మాకు దూరం అవుతున్నావు. నేనేం తప్పు చేశానన్నయ్య? ఏ తప్పు జరగకూడదనే జాగ్రత్త పడుతున్నాను. నీకో సంబంధం చూశాను, పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? విశాల్. వాడు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడు నేను ప్రేమగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. షాక్ అయ్యావా? నువ్వు విశాల్ని చేసుకుంటే చాలా సుఖపడతావు. వాడితోనే నీ పెళ్ళి. ఇది ఫిక్స్. అరే సూర్య, ఇది చాలా అన్యాయంరా. అవునరా, ఆ అమ్మాయి నీకేమన్నా నేను చేసిందిరా? పాపం ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నరకం రా. నిజం చెప్పురా, హంచికట్ట నీకు ఇష్టం లేదు? లేదు. ఇంకొకసారి ఆలోచించరా. లేదు, మీకు దన్నం పెడతాను, వదిలేండిరా ప్లీజ్, వెళ్ళండి. హాయ్ హాని, ఏంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? అవును. నేను సరదాగా షాపింగ్ వెళ్తున్నాను, నాతో రావచ్చుగా? నేనా? ఎందుకు? ఏం లేదు, సరదాగా అలా నీతో బయటికి వెళ్దామని. నాకు ఇష్టం లేదు. ప్లీజ్ హాని. నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా, ఎందుకు బలవంతం చేస్తావు? అంచికా, అబ్బాయి అంతగా అడుగుతున్నాడు కదమ్మా, వెళ్ళొచ్చు కదా నాన్న. అంతసేపు బతిమాలించుకోవడం ఎందుకు? వెళ్ళొచ్చు కదే. నాకు ఇష్టం లేదమ్మా, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్తున్నావు. పోన్లే జగన్, తనకి ఇష్టం లేదని చెప్తుందిగా, వదిలే, నేను వెళ్తాను. నువ్వు వెళ్తున్నావా లేదా? పద. చూసావా వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో. ఏంటి షాపింగ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? నీతో కొంచెం మాట్లాడదామని. అయినా నీతో నాకు మాట్లాడి. అబ్బాబ్బా, నువ్వు చాలా హాట్ హాట్ గా ఉన్నట్టున్నావు. నిన్ను ఇప్పుడే కూల్ చేస్తాను, ఒక్క నిమిషంలో వస్తాను, ఇక్కడే ఉండు. ఓకే. నీ గురించి పార్క్ మొత్తం వెతికాను, నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. చిచ్చి, కాదు కాదు, ఇది నీకు, ఇది నాకు. ఓ పని చేస్తావా? చెప్పు. రెండో నువ్వు తాగే. నువ్వు నాకు అర్థం కావు, అనవసరంగా డబ్బులు వేస్ట్. ఇప్పుడు ఎలా, ఒక పని చేస్తే షాప్ వాడికి రేట్ నుంచి డబ్బులు తీసుకుంటే ఇది బెటర్. నో 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 నో, నా హనీకి తెచ్చిన ఈ డ్రింక్ నేనే తాగాలి, వాడికెందుకు అనవసరంగా ఇవ్వడం? దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. ఏం లేదు డాడీ. చెప్పమ్మా. డాడీ, ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి అడిగిందల్లా ఇస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ ప్రేమ విషయానికి వస్తే ప్రేమించిన వాడితో పెళ్లి చేయడానికి ఎందుకు ఇష్టపడారు డాడీ? అమ్మా, తల్లిదండ్రులం, మా భయం మాకుంటుంది కదా. అయినా ఈ రోజుల్లో తొందరపడి ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతమంది విడిపోయి జీవించడం లేదు. నువ్వు మా పంచప్రాణం, నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు, అంతే. కరెక్టే డాడీ, కానీ ప్రేమించిన వాడెవరో, ఏం చేస్తుంటాడో, ఎలాంటి వాడో ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను, కాబట్టి మేం విడిపోయే అవకాశమే లేదు. అమ్మా, నేను ఆస్తిపాస్తుల గురించి, కులగోత్రాల గురించి ఆలోచించడం లేదు తల్లి. నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలని నీ కుటుంబ సభ్యులు మేమంతా కోరుకుంటున్నాం. చూడమ్మా, మనకు తెలిసిన వ్యక్తి, మన మధ్య ఉండే వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే మా కళ్ళ ముందు ఉంటావు కదా అని మా ఆశ. ఒక్కసారి ఆలోచించు. ఓకే డాడీ, చాలా సంతోషం. ఒక్కటి మాత్రం నిజం,
ప్రేమించిన వాడిని దూరం చేసుకోవడానికి ఏ కూతురు కూడా ఒప్పుకోదు డాడీ. ఒక్కసారి ప్రేమించిన తర్వాత మరొక అతన్ని పెళ్లి చేసుకొని జీవితాంతం ఏడుస్తూ బ్రతకడం నాకు ఇష్టం లేదు. అవసరమైతే చావనైనా చేస్తాను. నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. చూడమ్మా, ఈలోగా నువ్వు తొందరపడి ఏ గాయచ్యూ చేసుకోవద్దు. ఏమ్మా, సాయంత్రం తొందరగా ఆఫీస్కొచ్చే. అమ్మా, ఫ్యూజ్ పెట్టాయి. నేను నీ కొడుకుని, మన ఇంట్లోకి వెలుగు తప్ప చీకటి రాకూడదు. బాయ్ అమ్మా. లిరిషా, నువ్వా? ఏంటి ఇక్కడ? నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, మరి నేను అర్జెంట్గా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి, బయలుదేరుతాను. బాయ్. సూర్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఏంటా విషయం? మ్యారేజ్ ఈ నెలలోనే. నీ పెళ్ళ? ఏంటింది సడన్ గా? పెళ్ళి నాది కాదు, హన్సికది. అవును సూర్య, ఈ నెలలో హన్సిక పెళ్ళి. ఓ, థాంక్ గాడ్. నా కంగ్రాట్స్ చెప్తానికి. సిగ్గుగా లేదు సూర్య. సిగ్గా ఎందుకు? నువ్వు చేసుకోవాల్సిన అమ్మాయి, నిన్ను ప్రేమించిన అమ్మాయి, నువ్వు కావాలనుకున్న అమ్మాయి వేరే ఎవరినో చేసుకుంటుంటే నీకు సిగ్గు అనిపించట్లా? నేను తనను ప్రేమించట్లేదుగా, నాకెందుకు సిగ్గు? తను నాకు అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ హర్. నువ్వు చాలా గొప్పవాడివిరా. మనసులో ఉన్న ప్రేమను దాచుకుని పైకింత గంభీరంగా కనిపిస్తున్నావు అంటే రియల్లీ గ్రేట్. లిరిషా స్టాప్. లేనిపోని కల్పించుకు, వెళ్ళిపో ప్లీజ్. ఓకే సూర్య, ఓకే. నువ్వే గెలిచావు, పంతో నెగ్గించుకుంటున్నావు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు, ప్రేమికులే ఓడిపోతారు.